నమస్తే. నేటి నా ఆదర్శం అంబేద్కర్. ఎందుకంటే కొందరు త్రాగే నీళ్లను త్రాగనివ్వలేదు, కొందరు చదివే చదువును చదవనివ్వలేదు, కొందరు తిరిగే వీధుల్లో తిరగనివ్వలేదు, కొందరు కూర్చునే కుర్చీలో కూర్చోనివ్వలేదు. కాబట్టే వాటన్నింటినీ రూపుమాపడానికి తన దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక్క ఆయుధం చదువు. ఆ చదువును తన జాతికి తలచి మన భవిష్యత్తును అందించినటువంటి మహనీయుడు అంబేద్కర్. అందుకే నాకు ఆదర్శం. అనేక నిద్రలేని రాత్రులు గడిపినటువంటి సంఘటన మీకు గుర్తు చేస్తాను. భారతదేశం నుండి రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్లాల్సి వచ్చినప్పుడు గాంధీజీ గారు, జిన్నా గారు, అంబేద్కర్ గారు ముగ్గురు వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు వారు ముగ్గురు ఉన్నటువంటి గెస్ట్ హౌస్కి వెళ్ళడం జరుగుతుంది. మొదటగా గాంధీజీ ఉన్నటువంటి గెస్ట్ హౌస్కి వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు రాత్రి 10 అవుతున్నది, గాంధీజీ గారు నిద్రపోతూ ఉన్నారు, మళ్ళీ వెనకెక్కి వచ్చేశారు. జిన్నా ఉన్నటువంటి గెస్ట్ హౌస్కి వెళ్ళారు, 11 అవుతుంది. జిన్నా గారు కూడా రాత్రి 11 అవుతుంది, వారు కూడా నిద్రపోతూ ఉన్నారు, మళ్ళీ వెనకెక్కి వచ్చేశారు. అక్కడ ఉన్నటువంటి దారిలో ఉన్నటువంటి గెస్ట్ హౌస్ను చూశారు. అంబేద్కర్ గారు లైట్ వెలిగించి ఉన్నదని చూసి పోతూ అక్కడికి చూసుకొని పోవచ్చని చెప్పి వెళ్ళారు. కానీ అక్కడ ఆ వెలుతురులో చదువుతూ కనిపించారు అంబేద్కర్ గారు. చదువుతూ కనిపించిన అంబేద్కర్ గారిని వారు క్వశ్చన్ చేశారు, ఏమండి ఈ రాత్రిపూట ఎందుకు చదువుతూ ఉన్నారు అని చెప్తే ఆ జర్నలిస్టులకు ఇచ్చినటువంటి సమాధానం, నా జాతి నిద్రపోతూ ఉన్నది కాబట్టి నేను నిద్రపోవడం లేదు, నా జాతి అజ్ఞానంలో ఉన్నది కాబట్టి నేను జ్ఞానం వైపు, నేను జ్ఞానం సంపాదించడానికి అనేక నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను అని చెప్పారు. నా జాతి ఎప్పుడు మేల్కొంటుందో అప్పుడు నేను నిద్రపోతా అని తన నిద్రలేని రాత్రులు అనేకం గడపాల్సిన వచ్చినటువంటి అంబేద్కర్ నేడు మనకు ఆదర్శం. నమస్తే.